తగు, నేను వెళ్ళొస్తానరా. ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు? ఇయరెండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు. సరేరా. ఆ రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం, ఒకసారి నిన్ను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మ, రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్య. అరే ప్రసాద్. అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మగారు, పద్మగారు, అదేంటి అక్కడికి పేరు? నాకు మంచిళ్ళు ఎవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో, ఆ క్లాక్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లికి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడున్నారు? మీ నడుము కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి. ఏమైందంటారా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు, హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. ఎలా ఉందో ఏమో. సరే గాని, నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూరా, వస్తాను, బాయ్రా. రేయ్, ఇంకా డబ్బులు అని అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో, నేను ఆఫీసులో తీసుకుని అయినా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూరా. 10,000 ఇచ్చావా? 10,000 దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే గానీ 3 రూపాయలు వడ్డీ చేసుకో బయ్యా. కుదరదయ్యో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 అయినా ఉన్నాయా? ఎలా ఉంటాయి, 6,650 ఉన్నాయి. అదేంటి, ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా. హలో 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 లలా 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 ఉండవయ్యా, ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి, అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏంటండి, కాల్ ఎంత కోడై కూస్తుంటే. కోడేనా, కుక్కై కూయలేదు, నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలామాలేకుం మేడం, నా పేరు ఖాదర్ ఖాన్, రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్ళారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రేమదావ అంటూ ఆ అవసరం తీరాక 2,000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. పోన్లేండి, మీ రఘు సారే బెటర్, కనీసం 2,000 అయినా ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్క్ కు వస్తారా? పార్క్ కి కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కి కూడా వస్తాను. థాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నావండి, ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా, అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి ఖాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి, లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరిచేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే పద్మజీ. నాకు 5,000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే, ఆడికి. హలో. అరే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గానీ, 1,00,000 ఉన్నాయి, పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవునరే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000, 2 నెలల్లో తీర్చేస్తాను రా, ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ, లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్.